ఇప్పుడు ర్యాండమ్ బ్లడ్ షుగర్ సెమిన్ అనాలిసిస్ డయాగ్నోస్టిక్ టెస్ట్ పై 50% డిస్కౌంట్, ఉచిత IUI మరియు IVF కన్సల్టేషన్, ఉచిత అల్ట్రాసౌండ్ స్కానింగ్ నడుస్తున్నారు. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. నెంబర్ వన్ వేస్ట్. తెలంగాణ ఏమైంది, బర్లెక్క మీద కూడా డిపాజిట్కి వెళ్ళంతాడు. మరి ఎక్కడ ఉండడండి? జైలుకి వెళ్ళిన సపోర్ట్ చేస్తే ఈడు జైలుకి వెళ్ళిపోతాడు, ఈడు జైలుకి వెళ్ళిపోతాడు. పవన్ కళ్యాణ్ కూడా కంపల్సరీ ఈడు కూడా చెప్పకూడదు. అంటే మరి చంద్రబాబు నాయుడు చేస్తారంటే సరే అలాగే సార్, చంద్రబాబు తప్పు చేశాడు చేయలేదా, చేశాడు చేయలేదా, చేపడి జైలుకి వెళ్ళాడు. సార్ ఇప్పుడు మరి జనసేన టీడీపీ సమావేశంలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ సీఎం అవుతారంటారా, చంద్రబాబు నాయుడు సీఎం అవుతారా, జగన్మోహన్ రెడ్డి అవుతారంట? ఏమండి, చంద్రబాబు దొరికిపోయాడు, జగన్ ఈయన జనసేన ఆయనకు వేస్ట్. జనాలు వస్తారు కానీ ఎవడేయడు. సరే చూస్తాం, ఎవడొచ్చినా కూడా జగన్ వచ్చినా చంద్రబాబు వచ్చినా అప్పు తేవడం పెట్టడం. ఎవరు ఎవరు పార్టీ మాట్లాడారు? ఎవరు ఏమండి, డబ్బు పక్క వచ్చింది. మరి ఈడు చేసుకోవచ్చు మళ్ళీ అలాంటి తప్పుడు దాన్ని, ఈడు తప్పుడు వాడే. చంద్రబాబు డబ్బు స్క్రాచ్ కొట్టేసింది, ఈడి కాడ ఎలా తీసుకో, ఈడు ఎదవేక. అంటే ఆ పార్టీలో ఉన్నాయో జగన్మోహన్ రెడ్డి గుండె నాకుండే జగన్ జగన్ కొట్టుకున్నాడు. ఏమండి, అది డబ్బులు దొరికిపోయిన దొంగ కాబట్టి ఇటు వచ్చింది. మరి ఆ దొంగ సపోర్ట్ చేయి, ఈడు దొంగ. మరి ఏమంటే ఇక్కడ అక్కడ ఇసాక పెట్టారు కదా, 20 ట్రైన్లు ఎత్తాను కదా, ఏమవుతుంది? ఏమి రాదు. అప్పు చేసి ఎవడు అప్పు చేసి ఇస్తే తర్వాత ఎవడు కట్టుకోవాలి, మనం కట్టుకోవాలి, ఉద్యమం చేసే వాళ్ళని కట్టుకోవాలి. వాడు ఇంటికాడికి వచ్చి అన్ని ఇస్తాడు, ఇల్లు ఇస్తాడు, స్థలాలు ఇస్తాడు, అప్పు ఇస్తాడు, పింఛన్లు ఇస్తాడు. ఎక్కడ వాడి బాబు సొమ్మ, మన సొమ్మ అప్పు చేస్తే రేపు ఎవడు కట్టాలి? వండి ఇప్పుడు ఆటో వాళ్ళు సంక్రాంతి అయిపోతారు. ఆటో వాళ్ళు ఏమవుతారు, వాళ్ళు రోడ్ ఎక్కాలిగా, ఒకటి బాగుండే రెండోటి పోవాలిగా. ఏదైనా కరెక్ట్గా ప్రజల దగ్గర డబ్బులు కలెక్ట్ చేసి గవర్నమెంట్ మెయింటైన్ చేస్తే అది గవర్నమెంట్ అండి. ఇప్పుడు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఒక ఆపర్చునిటీ అన్నాడు. అయితే స్కూల్స్ పరంగా చాలా చేంజ్ కనబడింది, ఎడ్యుకేషన్ సిస్టంలో కొంచెం మార్పు అనేది కనబడింది, అది చాలా పాజిటివ్ ఏంటంటే అది. అండ్ మనకి ఒక 1.5 ఇయర్ కరోనా కూడా ఇంపాక్ట్ ఉంది, కరోనా ఇంపాక్ట్ కూడా కనబడింది. సో అది కూడా కొంచెం ఈ గవర్నమెంట్ని కొంచెం షేక్ చేసింది అన్నమాట ఆ టైంలో. అండ్ కొత్తగా తీసుకున్నాడు కాబట్టి జగన్ కూడా అందరూ అంగారపడ్డారు ఆ టైంలో, ఒక కరోనా పీరియడ్లో. అండ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఒకటి కొంచెం గవర్నమెంట్ స్కూల్స్ అవి బాగున్నాయి, ర్యాంకింగ్స్ కూడా బాగా వస్తున్నాయి స్కూల్స్కి, అదొకటి పాజిటివ్ ఇంపాక్ట్. బాగానే చేశారు. అదేంటంటే ఆ ఇంపాక్ట్ అందరికీ కొత్త అది. సో ఏంటంటే ప్రికాషన్స్ బాగానే తీసుకున్నారు అండ్ సర్వీసెస్ కూడా ఆ టైంలో బాగా జరిగినాయి. అండ్ ఆ టైంలో ఫేసింగ్ అది బాగానే ఉంది, పర్లేదు. అలాగే ఇప్పుడు ఒక పక్క ఏమో జనసేన టీడీపీ సమావేశం జరిగింది, ఆ రెండు పార్టీలు కలిసి వస్తున్నారు, ఇక్కడ సింగిల్గా వెళ్తున్నారు, ఈ రెండు ప్రభావం ఎలా ఉండిపోతుంది రాబోయే రోజుల్లో? జనసేన టీడీపీ అలయన్స్ అనేది పెద్ద ఇంపాక్ట్ ఏం చూపించదనే అనుకుంటున్నాను నేను. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు చూసుకుంటే కనుక ఒక స్టాండ్ తీసుకోలేడు ఆయన. ఇప్పుడు ఒకసారి BSPతో అన్నారు, ఒకసారి CPI CPM అన్నారు, ఒకసారి BJP అంటున్నారు, ఒకసారి TDP అంటున్నారు. ఏమన్నా మైనారిటీ దాంట్లో మాట్లాడుతూ మైనారిటీస్కి ఏమన్నా ఇబ్బంది ఉంటే నేను మళ్ళీ BJP వదిలేస్తాను, అది అసలు స్టాండే కరెక్ట్ కాదు. అది అదేంటంటే ఒకటే స్టాండ్ మీద ఉండు, సక్సెస్ వచ్చినా రాకపోయినా, లేకపోతే అసలు ఎవరితో కలవమాక, ఒక్కడే ఎప్పటికైనా వస్తుంది సక్సెస్. అదేంటంటే అన్ని స్టాండ్స్ తీసుకునేటప్పటికీ ఖచ్చితంగా సక్సెస్ అనేది లేట్ అయిపోద్ది. ఇప్పుడు మనమైనా కానీ ఒక జాబ్ చేస్తూ ఉంటే అట్లా వెళ్ళిపోతూ ఉంటుంది లైఫ్, అది కాదు ఇది, ఇది కాదు అది, అది మాడుతూ ఉంటే సక్సెస్ అనేది ఉండదు ఎప్పటికీ కూడా. సో నేనైతే అలయన్స్ పెద్ద ఇంపాక్ట్ చూపించదని అనుకుంటున్నాను, ఎందుకంటే చంద్రబాబు పార్టిసిపేషన్ కూడా ఎక్కువ కనబడట్లేదు. చంద్రబాబు ఈజ్ అ కింగ్ మేకర్ అనమాట, ఆడి అంటే ఆయన ఆలోచన ధోరణి చాలా వెరైటీగా ఉంటుంది. నారా లోకేష్ అంత ఇంపాక్ట్ చూపించదేమో అని నేను అనుకుంటున్నాను. అంటే ఈ రెండు కాకుండా అంటే వాళ్ళు ఏమంటున్నారంటే పవన్ కళ్యాణ్ గారు కూడా డైరెక్టర్గా అటాచ్ చేస్తూ తిరుగుతున్నాడు జగన్ రెడ్డి, జగన్. ఇది అసలు ఈ పొలిటికల్ మామూలు ఏంటంటే ఈ ఫ్యామిలీస్ గురించి ఒకటి తీసుకురాకూడదు. పొలిటికల్గా చూసుకోవాలనుకుంటే కనుక ఇప్పుడు ఫర్ సపోజ్ జగన్మోహన్ రెడ్డిని చూద్దాం, పవన్ కళ్యాణ్ మీద అటాకింగ్ ఎట్లా ఉంటుంది అంటే మూడు పెళ్ళిళ్ళు అనే అటాకింగ్ ఉంటుంది. అలా వద్దు, ఆ సినిమా గురించి వదిలేసి పర్సనల్ లైఫ్ గురించి వదిలేసి నువ్వు టార్గెట్ చేయాలనుకుంటే పొలిటికల్గా టార్గెట్ చేయి. ఇప్పుడు నేను చెప్పిన పాయింట్ ఉంది, ఒక స్టాండ్ తీసుకుంటున్నాను, ఆ స్టాండ్ మీద ఉండు. అలా కాకుండా వేరియస్ స్టాండ్స్ ఉన్నాయి, అది పొలిటికల్గా కరెక్ట్ కాదనే పాయింట్ నువ్వు ఎత్తావు అనుకో, అది వ్యాలిడ్ పాయింట్. ముగ్గురు పెళ్ళిలు చేసుకుంటే నీకేంది, ఎన్ని పెళ్ళిలు చేసుకుంటే నీకేంది, అది అనవసరం స్వామి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా పొలిటికల్గానే టార్గెట్ చేసుకోవాలి, అదంతా పొలిటికల్ మ్యాటర్. నువ్వు ఏంటంటే ఫ్యామిలీస్కి తీసుకెళ్ళకూడదు అనమాట, అది కరెక్ట్ కాదు.
అదొకటి. సార్ ఇప్పుడు ఈ పార్టీలో ఉన్నాయేమో జగన్మోహన్ రెడ్డిని పొగుడుతూ మళ్ళీ వేరే పార్టీలోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ వేరే వాళ్ళని పొగుడుతూ మరి అలా చూడటాన్ని ఈ నాయకులను ఎలా చూడవచ్చు అసలు? ఇప్పుడు ఇప్పుడు స్టార్ట్ అవుతాయి జంపింగ్లు అవన్నీ, ఇంకా ఇంకా తట్టుకోలేము అవన్నీ మామూలే. అవి ఇప్పుడు ప్రతి ఎలక్షన్ టైంలో ఉండేది ఇదంతా. ఏంటంటే పొలిటికల్ గా నిన్న కూడా పార్టీ అవును వైఎస్ఆర్సీపీ నుంచి మారని వచ్చింది. అదే ఆమె అప్పుడు అసెంబ్లీలో గుండె జగన్ మనం బెస్ట్ ఎగ్జాంపుల్ రోజా అని చూసుకోవచ్చు, ఇలా చాలా మందిని చూసుకోవచ్చు. రోజా ఇదివరకు టీడీపీలో ఉన్నారు, ఇప్పుడు వైసీపీలో ఉన్నారు. ఇవన్నీ మామూలే భయ్యా. ఏంటంటే అన్నం తింటే ఎన్ని చేయం, మామూలుగా ఒక దాన్ని నమ్ముకుంటే దాంతో ఉండాలి, కష్టమైనా సుఖమైనా అంతే. వీళ్ళు ఏంటంటే మామూలుగా సర్వీస్ ఓరియంటెడ్ గా వచ్చి కోటీశ్వర్లు అవుతున్నారు. అది సర్వీస్ ఓరియంటెడ్ అవ్వదు. అది అది ఏంటంటే కమర్షియల్ ఫైనాన్షియల్ ఓరియంటేషన్. అదంతా ఇప్పుడు నేను గెలిచాను అంటే నేను ఎంత సంపాదిస్తున్నాను అన్న ఆస్పెక్టే ఉంటుంది, కానీ ఏముండదు భయ్య. డెవలప్మెంట్ విషయం అయితే నాకైతే ఏం కనబడట్లా. వీళ్ళు ఎన్ని పార్టీలు మారినా అట్లా మాటలు మారుస్తూనే ఉంటారు, వాళ్ళ మాటల మీద ఆధారపడి బతుకుతారు. అలా మాట్లాడితేనే అలాగే నాలుగు ముద్దలు వెళ్తాయి అంతే. అంతకన్నా చంద్రబాబు నాయుడు గారు కొంతమంది అన్యాయంగా అరెస్ట్ చేశారని కొంతమంది ఏమో కాదంటున్నారు. ఏంటంటే నడుస్తూనే ఉంటాయి కేసులు అన్ని. అప్పుడెప్పుడు హెరిటేజ్ అన్నారు, అదొక యాక్టివిటీ ఉంది. ఇప్పుడేమో స్కిల్ డెవలప్మెంట్ ఇది అంటున్నారు, వస్తూ ఉంటాయి. నాకైతే తెలియదు దాని గురించి. చంద్రబాబు నాయుడు గారు లోపలికి వెళ్ళొచ్చినట్లు వచ్చిందంటారు ఆ టైంలో అయితే కనపడింది, కానీ ఇప్పుడు డల్ అయిపోయింది మళ్ళీ ఆ మూమెంట్. చంద్రబాబుని అరెస్ట్ చేశారు అన్యాయంగా అంటే సరైన కారణం చూపించలేదు, వెంటనే తీసుకెళ్ళిపోయారు, బెయిల్ కూడా సంథింగ్ ఏదో ఇష్యూస్ వచ్చినాయి అన్నారు. కానీ ఆ టైంలో చంద్రబాబు మీద సానుభూతి వచ్చింది, కానీ తర్వాత ఏం లేదు, ఇంకా మామూలుగానే వచ్చేసింది అంతా. ఇప్పుడు లోకేష్ గారు కూడా మన ఆంధ్రాలో ఇప్పుడు పాదయాత్ర కూడా చేస్తున్నారు, అసలు ఏం కనబడుతుంది అన్న? ఏం లేదు అసలు, మామూలు పిచ్చ లైట్. అది ఇంపాక్ట్ అయితే ఏం లేదు. పాదయాత్ర అంటే ఇంకా వైఎస్ఆర్సీపీకి సంబంధించి అప్పుడు జగన్ చేసిందే బాగా గుర్తుండిపోయింది. మళ్ళీ ఆ రేంజ్ ఇంపాక్ట్ అక్కడ క్రియేట్ అవ్వలేదు. నేను ఎవరికి ఓటేస్తాను అనేది పక్కన పెడితే ఫస్ట్ అసలు నాకైతే వైఎస్ఆర్సీపీనే మళ్ళీ వస్తుందేమో అనుకుంటున్నా. ఎందుకంటే సరైన అపోజిషన్ లేదు, అపోజిషన్ స్ట్రాంగ్ లేదు కాబట్టి. అపోజిషన్ స్ట్రాంగ్ ఉంటేనే అసెంబ్లీ సెషన్స్ బాగుంటాయి భయ్య. ఫస్ట్ ఏంటంటే ఇప్పుడు సరైన అపోజిషన్ లేక అసెంబ్లీలో కూడా ఇంపాక్ట్ ఏం కనిపించట్లేదు సరిగ్గా. ఎన్ని ప్రజా సమస్యల మీద పోరాడేది అపోజిషనే, అపోజిషనే ఫస్ట్ ఫేస్ చేయాలి ఏదైనా కానీ. దానికి రూలింగ్ పార్టీ అనేది సమాధానం చెప్పాలి. మనం అసెంబ్లీ సెషన్స్ చూసుకుంటే అట్లా ఏం లేదు, చాలా నార్మల్గా ఏదో క్లాస్ రూమ్స్లో జరుగుతున్నట్టు జరుగుతుంది. అట్లా కాకుండా అసెంబ్లీ సెషన్స్ బాగుంటే బాగుంటుంది ఏదైనా. ఇప్పుడు మీరు జేఎస్పీని తీసుకున్నారనుకోండి, జేఎస్పీ అయినా 2014లో టీడీపీకి సపోర్ట్ చేశారు, బీజేపీకి సపోర్ట్ చేశారు, మళ్ళీ వాళ్ళ నుంచి సపరేట్ అయిపోయారు. మళ్ళీ 2019లో సిపిఐ అన్నారు, తర్వాత ఇంకొక బీఎస్పీ మాయావతి గారు అన్నారు, ఇట్లా చాలా పార్టీస్తో వాళ్ళు అలయన్స్ అయ్యారు, మళ్ళీ ఇప్పుడు టీడీపీనే అంటున్నారు. సో యాజ్ అ టీడీపీకి సపోర్ట్ ఇస్తున్నారు. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటి అంటే, వాట్ ట్రస్ట్ డూ ఐ షుడ్ పుట్ ఇన్? అతని మీద ఏం నమ్మకం పెట్టుకోవాలి? ఒక స్టాండ్ ఉండాలి కదా. నిమిషానికి ఒక పార్టీ ఇట్లా మారిస్తే జనాలకి ఏం నమ్మకం వస్తుంది? ఐఎమ్ నాట్ అగెన్స్ట్ ఆఫ్ పవన్ కళ్యాణ్, కానీ ఒక పొలిటికల్ పార్టీ పెట్టినప్పుడు వాళ్ళు ఒక ప్రాపర్ స్టాండ్ తీసుకోవాలి. అంటే ఇక్కడ వీళ్ళు జనాలకి మంచి చేయాలని రావట్లా, ఎట్లయినా వైసీపీని దించాలి అని ఈ పాయింట్లో ఉన్నారు తప్ప, వాళ్ళు ఇన్ని తప్పులు చేశారు ఇన్ని తప్పులు చేశారు అని మాట్లాడుతున్నారు కదా. మీకు ప్రతి ఇన్ఫర్మేషన్ అవైలబుల్గానే ఉంది కదా. మేబీ లాస్ట్ 4 ఇయర్స్లో జనసేన కనుక ప్రాపర్ అపోజిషన్ రూల్ ప్లే, వాళ్ళ డైరెక్ట్ అపోజిషన్ కాదు, టీడీపీ ఇస్ అ డైరెక్ట్ అపోజిషన్, కానీ వీళ్ళు ఒక పొలిటికల్ పార్టీకి ఎస్టాబ్లిష్ అయినప్పుడు, గవర్నమెంట్కి అగెన్స్ట్గా ఉన్నప్పుడు, గవర్నమెంట్ ఎక్కడెక్కడ ఏ తప్పు చేస్తుందో మీటింగ్స్ పెట్టి గట్టిగట్టిగా మాట్లాడేస్తే సరిపోదు. కమ్ అప్ విత్ ఎవిడెన్స్. ఎస్, ఖచ్చితంగా వాళ్ళు చాలా తప్పులు చేశారు. ఆ తప్పుల్ని మీరు స్టాటిస్టిక్స్తో జనాలకి ప్రూవ్ చేయండి, జనాలకి అవేర్నెస్ క్రియేట్ చేయండి. ఆబ్వియస్గా అప్పుడు జనాలకి మీ మీద ట్రస్ట్ వస్తుంది. ఆ ట్రస్ట్ క్రియేట్ చేసుకోకుండా ఎంతసేపు ఇంకొక పార్టీతో అలయన్స్ అయిపోయి, అంటే మీ మీద మీకు నమ్మకం లేదనే కదా. ఒకరోజు మీరు సీఎం అవుతానంటారు, ఇంకొక రోజు మీరు సీఎం అవ్వనంటారు. సో అప్పుడు మేము మిమ్మల్ని ఎలా నమ్ముతాము? ఇప్పుడు ర్యాండమ్ బ్లడ్ షుగర్ సెమిన్ అనాలిసిస్ డయాగ్నోస్టిక్ టెస్ట్ పై 50% డిస్కౌంట్, ఉచిత ఐయుఐ మరియు ఐవిఎఫ్ కన్సల్టేషన్, ఉచిత అల్ట్రాసౌండ్ స్కానింగ్ లభిస్తున్నారు. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం.